నమస్కారం, ఆర్బీకే ఛానల్కి స్వాగతం. ఈరోజు అబ్బిదో రైతుల పరిచయ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గొల్లాపల్లి గ్రామానికి చెందిన శ్రీ టంగటూరి ముకుంద గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు. వీరు గత 10 సంవత్సరాలుగా కర్బూజా పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నందుకు గాను ఉత్తమ రైతుగా అవార్డును కూడా తీసుకుని ఉన్నారు. ఇప్పుడు మన ఆర్బీకే ఛానల్ ద్వారా కర్బూజా పంటలో పాటించే యాజమాన్య పద్ధతుల గురించి, రెండో పంటగా కర్బూజా పంటను వేసుకోవటం వలన ఉన్న ఉపయోగాలు మనతో పంచుకుంటారు. ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు. ఆర్బీకే ఛానల్కి నమస్కారం. కర్బూజా మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి? నిర్మల్ 24 రకం సాగు చేస్తాం మేడం. ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి? 3 ఎకరాల్లో సాగు చేస్తాం మేడం. ఎకరానికి కర్బూజా ఎంత విత్తనం పడుతుందండి? 250 గ్రాముల నుంచి 270 గ్రాముల వరకు మనకి 1 ఎకరాకి విత్తనము సరిపోతుంది మేడం. కర్బూజా సాగు చేసుకోవడానికి అనుకూలమైన సమయం ఏదండి? మనం కర్బూజా సాగు చేసుకునేదానికి మనకి నవంబర్ నుంచి ఈ నిర్మల్ 24 జూన్ వరకు నాటుకోవచ్చు మేడం. జూన్ వరకు విత్తనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళా జూన్ దాటిన తర్వాత మనము కర్బూజా పంటలు నాటితే వర్షాలతో మనం కుళ్ళిపోతాయి మేడం. కాయలు కుళ్ళిపోయి నష్టం వస్తుంది. ఈ కర్బూజా పంటను సంవత్సరానికి మీరు ఎన్ని పంటలు వేస్తూ ఉంటారండి? మేము సంవత్సరానికి 2 పంటల వరకు వేస్తాం మేడం. ప్రతి సంవత్సరం కంపల్సరీగా కర్బూజా పంట పండిస్తాం మేడం. ఎందుకంటే మాకు దాంట్లో ఆదాయం బాగానే వచ్చింది మేడం. పంట పెట్టిన తర్వాత పట్టుదల ఉంటే మనం ఏ టైంలో కూడా మనం పంట పండించు మేడం. మనం నిర్లక్ష్యం చేసినామంటే పంట కూడా నిర్లక్ష్యం అయిపోతుంది. రెండో పంట మేము వేసినప్పుడు రెండో పంట కొద్ది గ్యాప్ ఇచ్చినాం. ఒక 20 రోజులు 25 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత కల పంట తీసేసి మళ్ళా వర్మీ కాంపోస్ట్ హోల్స్లో వేసి రెండో పంట కూడా ఇదే రకం వేసింటే తక్కువ పెట్టుబడి, అంటే మల్చింగ్ లేదు, మాకు లేటర్ పరిచేది అవసరం లేదు, కల్టివేషన్ చేసే పని లేదు, 45 నుంచి 50 వేలు పెట్టుబడి అయింది. అప్పటికీ 5 లక్షల వరకు నాకు ఆదాయం వచ్చింది. అంటే 50 వేలు పెట్టుబడి పెడితే రెండో పంటలో ఇదే బెడ్ మీదే రెండో పంట పెట్టింటే 50 వేలు ఖర్చు అయింది. 50 వేలు ఖర్చు అయింటే 5 లక్షల వరకు నాకు ఆదాయం వచ్చింది. 50 వేలు పెట్టుబడి పోతే నాకు 4,50,000 రూపాయలు నాకు ఆదాయం వచ్చింది. అది 60 రోజుల్లోనే. ఫస్ట్ పంట 80 రోజులు తీసుకుంది, రెండో పంట 60 రోజులకే నాకు పంట మొదలు స్టార్ట్ అయింది. 60 రోజులకి మనకి రెండో పంటలో వచ్చి దిగుబడి తగ్గినా కూడా మనకి కాయ క్వాలిటీ వచ్చి రేటు ఎక్కువైంది. 6 బులోరలు 18 టన్నులకి మనకి సెలక్షన్ కాయే 2 టన్నులతో సహా 2 టన్నులు అంటే 45 వేలు 1 టన్ను. 45 వేల టన్నుల్లో 2 టన్నులకి 90 వేలు. 90 వేలు మిగతా రెండో రకము మూడో రకము కలిపి నాకు 1,20,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఒక బండికి ఒక బులోరో తీసుకుపోతే బెంగళూరుకి 1,20,000 రూపాయలు ఆదాయం వచ్చింది. అట్లా నాకు 80 వేలు 90 వేలు 1 లక్ష టోటల్ 6 లక్షల వరకు నాకు రెండో పంటలో అధిక ఆదాయం నాకు వచ్చింది. ఈ కాల వ్యవధి తక్కువ కాబట్టి కర్బూజా పంటల్లో మనం ఈ కర్బూజా పంటల్లోనే 2 సార్లు మనం పెట్టుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ పంటలో ఎక్కువ పెట్టుబడి పెట్టింటాము. మనం పశువులెరువు తోలింటాము, వేపపిండి వేసింటాము, మళ్ళీ డ్రిప్ ఎరువులు వేసింటాము. మళ్ళా తర్వాత మనం 15 రోజులు గ్యాప్ ఇడుచుకొని మళ్ళా మనం పెడితే తక్కువ పెట్టుబడి మనకి. మనకి మల్చింగ్ పేపర్ అవసరం లేదు, కల్టివేషన్ అవసరం లేదు. ఓన్లీ సీడ్ కాస్ట్ మాత్రమే మనము పెట్టిన తర్వాత మళ్ళా యథాప్రకారంగా పురుగులు కూడా తక్కువే. మనము డిసెంబర్లో 10-15 సార్లు స్ప్రే చేస్తే అప్పుడు మనకి తక్కువ స్ప్రేయింగ్స్, ఒక 4-5 స్ప్రేయింగ్స్, ఒక లీప్ మైనరు, త్రిప్స్, పచ్చు పురుగు, మళ్ళీ ఇంకా డౌనీ ఉండొద్దు, బూడిది ఉండదు. 3-5 స్ప్రేయింగ్లు తక్కువగా మనం పంట పెట్టుకొని చేసుకోవచ్చు. దాని వరకు మనకి ఎక్కువ రేటు కూడా మనకి కలిసి వస్తుంది. కర్బూజా సాగు చేసుకున్న రైతులు మనం ఓ పంట కాకుండా 2 పంటలు మనం తీసుకుంటే రెండో పంటకి చాలా పెట్టుబడి తక్కువగా ఉంటుంది. మనం అది గమనించి పంట పెట్టుకుంటే అధిక ఆదాయం మనం పొందవచ్చు. మేలైన దిగుబడులు పొందడానికి కర్బూజా పంటలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి, రెండో పంటగా కర్బూజా పంటను వేసుకోవటం వలన ఉన్న ఉపయోగాలు, ఖర్చు ఆదాయాల గురించి చాలా చక్కగా వివరించారండి. రైతు సోదరులకి ధన్యవాదాలు. ధన్యవాదాలు.